సహచరులకు, పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా ఫోటోగ్రాఫర్లకు నమస్కారాలు. గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థి లోకం అంతా కూడా ఇంటర్మీడియట్ పొడిచినటువంటి ఫలితాలను చూసిన తర్వాత ఒక ఆత్మీయత భావానికి ఏర్పడి భావోద్వేగానికి గురై దాదాపు 20 మంది పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడ్డటువంటి సంఘటనలు చూసినాం. ఏనాడు కూడా చరిత్రలో ఇంతటి ఘోరమైన తప్పిదాలను చూడలే. ముక్కు పచ్చలారన్నటువంటి పసిపిల్లలు కూడా ఇవాళ అనేకమైన ఆవేదనలకు గురవుతున్నారు. తల్లిదండ్రులంతా మానసిక శోభ గురవుతున్నటువంటి పరిస్థితి. మొట్టమొదటిగా విద్యార్థుల లోకమే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులను కలవాలా, వాళ్లకు న్యాయం చేయాలని పాలించుతోని వాళ్లే బయలుదేరారు. దానికి విద్యార్థి సంఘాలే కానీ, వివిధ ప్రజా సంఘాలే కానీ, బాధ్యత కలిగినటువంటి పౌరులే కానీ, తల్లిదండ్రులతో సహా రాజకీయ పక్షాలన్నీ కూడా వాళ్ళకు వెన్నుదన్నుగా ఉన్నాయి. మీరు ఆత్మస్థైర్యంతో ఉండండి. మీకు జరిగినటువంటి అన్యాయం ఈ ప్రభుత్వం సరిదిద్దే విధంగా, మీకు న్యాయం చేసే విధంగా మీ అందరం వెన్నుంటుంటామని చెప్పని వివిధ వేదికలను కూడా వాడుకొని ఆ వేదికలలో ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావించి న్యాయం చేయమని చెప్పని ఇటు పొలిటికల్ పార్టీస్గా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కోదండరామ్ గారు, సిపిఐ, తెలుగుదేశం రాష్ట్ర గవర్నర్ గారు మేము విజ్ఞప్తి చేసినాం. చిన్న చిన్న అంశాలటువంటి స్పందించేటువంటి ముఖ్యమంత్రి, ఈ మంత్రులు, గవర్నర్ గారితో సహా ఇంత పెద్ద ఎత్తున ఈ సంఘటన జరుగుతుంటుంటే తల్లిదండ్రులు పిల్లలను వాళ్ళ పక్కన పడట్టుకొని కాపాడుకునే పరిస్థితి రాష్ట్రంలో కూడా. కొంత దూరం వదిలిపెడితే ఏమవుతుంది అనేటువంటి ఒక బాగున్నటువంటి పరిస్థితి. వాళ్లకు ధైర్యం కలిగించాలి, నమ్మకం కలిగించండి. ఒకవైపు ఫెయిల్ అని చెప్పినటువంటి విద్యార్థులతో పాటు మార్కులు కూడా సక్రమంగా రాలేనటువంటి బాధపడుతున్న లక్షలాది విద్యార్థులు చూస్తున్నాం మనం. గవర్నర్ గారు నామమాత్రంగా నేను స్పందిస్తా, నేను చేస్తాను చెప్పానంటే నిన్న చూసిన, నిన్న కూడా చూసిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ముందు అమ్మాయిలు వెళ్ళి ఆవేదనకు గురై వాళ్ళు ఏడుస్తున్నటువంటి సంఘటనలు. ఎందుకు వాళ్ళు ఏం తప్పు చేసినారు, వాళ్ళు ఏం పాపం చేసినారు? ఈ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి మంత్రులు బాధ్యత కాదా? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత స్వపరిపాలన చేసుకొని ఈ స్వపరిపాలనలో ఏ సమస్యలు ఉత్పన్నం కావు, ఆత్మహత్యలు అంటూ జరగనే జరగవు అని చెప్పని గొప్ప చెప్పినటువంటి కేసీఆర్ తన మనుమడు చదువుకునే విధంగా పాఠశాలలు ఉంటాయి, విద్యా సంస్థలు ఉంటాయి, నా మనుమడు తినే విధంగా సన్న బియ్యం పెడుతున్నా అని చెప్పని, నీ మనుమరాలు 5వ క్లాస్ పాస్ అయితే నీ కొడుకు నీ కోడలు పోయి గ్రాడ్యుయేట్ అని చెప్పని ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్లకు ప్రచారం అయ్యే విధంగా కార్యక్రమాలు చేపడతారు. మీరు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో నమ్ముకున్న విద్యా సంస్థలల్లో చదువుకున్నటువంటి పిల్లలకు స్వతహాగా ప్రతిభ కలిగి వాళ్ళు పరీక్షలు రాసి గతంలో 7వ క్లాసులో కానీ, ఎస్ఎస్సీలో కానీ, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కానీ మెరుగైన ఫలితాలు సాధించినటువంటి వాళ్ళు 0 మార్కులు వస్తుంటుంటే ఏం కావాలి? ఇవాళ ఒక జీవో కమిటీ వేసినారు, దాని గురించి మా సోదరు ప్రభాకర్ గారు చెప్తారు. అంటే ఈ అంశాన్ని బలహీనపరచాలా, అంటే ఇది వీళ్ళు చేసినటువంటి ఘోరమైన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవాలనే ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు కానీ వీళ్ళకు న్యాయం చేయాలనే ఆలోచన లేదు కానీ మేమందరము సోమవారం రోజున చెలో ఇంటర్మీడియట్ బోర్డు అని చెప్పని కలిసి వచ్చేటువంటి రాజకీయ పక్షాలతో పాటు బాధ్యత కలిగినటువంటి వివిధ బాధ్యులందరూ కూడా
చదువుకునే పిల్లలతో సహా ఎవరికైతే అన్యాయం గురైనో వాళ్ళతో సహా మేము అందరం వెళ్ళి వాళ్ళకు న్యాయం చేసేంత వరకు, ఏ తల్లిదండ్రులు అయితే వాళ్ళ రోజు కూలి చేసుకొని వాళ్ళు జీతాలుండి ఏదో విధంగా డబ్బులు సంపాదించుకుని పిల్లలు చదివించుకొని వాళ్ళు స్థిరపడదామనుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ నేను మొన్న స్వయంగా వెళ్ళి చూస్తున్నా జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల్ పోచంపేట గ్రామంలో శాలిని అనేటువంటి అమ్మాయి, చిన్నప్పటి నుంచి కూడా ప్రతిభ కలిగినటువంటి అమ్మాయి, అన్ని మార్కులు బ్రహ్మాండంగా వస్తాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అని ఇవ్వడం వల్ల తండ్రికేమో చెవులు వినబడవు, తల్లేమో దినసరి కూలి, ఒక చెల్లి ఉంది అర్ధాంతరంగా అమ్మాయి ప్రాణాలు వదులుకున్నది. ఆ అమ్మాయి ఫోటోతో సహా వాళ్ళ ఇంట్లో పెట్టి చూపిస్తే హృదయ విదారకమైనటువంటిది. నేను ఇంజనీర్ అవుతా నా ఆశయం అని చెప్పి అనుకున్నటువంటి అమ్మాయి అంటే ఇట్లా కోకొల్లలుగా ఉన్నటువంటి పరిస్థితి, అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర కలిసి ఉంటే మనసంతా కలిసి వేసేటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పోటీ చేసిన ఎవ్వరు కూడా ఒక్క కుటుంబాన్ని పరిపరించలేదు ఇంతవరకు. అంటే మానవత్వం అనేది లేనటువంటి నాయకత్వం రాష్ట్రంలో ఉన్నట్టుగా స్పష్టంగా కనబడుతున్నది. కనీసం వల్ల ఓదార్చి ఎందుకు జరిగింది, దీనికి కారణాలు ఏంటివి, మళ్ళీ ఇంకా ముందు ఇటువంటి జరగకూడదు, మేమున్నాము ప్రభుత్వం ఉన్నామని చెప్పని చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఒకవైపు ఆత్మహత్యలు జరుగుతుంటుంటే అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇతర పక్ష ఎమ్మెల్యేలను పిలుచుకొని పాటలు తెచ్చుకుంటున్నాడు, అంటే శివాల మీద ప్యాలెలుకునే విధంగా ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఆ శివాల మీద పైసలు ఎట్లయితే తేరుకుంటారో ఆ విధంగా వీళ్ళ పనితీరు తయారైంది. ఇవాళ ఈ గ్లోబల్ ఇండియా సంస్థ ఎవరిది, ఎవరు దానికి ఇప్పించారు, ఇంతవరకు కూడా అది బయట పెట్టడం లేదు. నీళ్లు నిధులు నియామకాలని చెప్పని కోట్లాది మంది ఉద్యమించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం, మొదటి ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో నీళ్లు నిధులు నియామకాలకు తిరుదలకాలు ఇచ్చి పైసలు పన్నులు పైరవీలు ఇవి పాలకుల యొక్క పనితీరు నిదర్శనం కనబడుతున్నది. ఆత్మహత్యలు లేని తెలంగాణ అని చెప్పంటే రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి, నిరుద్యోగ ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి, చివరికి ముక్కు పచ్చదారిన పసిపిల్ల ఆత్మహత్యలు జరిగేటువంటి ఘోరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దీనికి పూర్తిగా బాధ్యత కేసీఆర్ది, మంత్రివర్గాన్ని మొట్టమొదలుగా జగదీష్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేసినాం. గతంలో చూసినాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రిగా స్వర్గీయ బాలయ్య గారు ఉన్నప్పుడు ప్రశ్న పత్రాలు లీక్ అయినాయని చెప్పని నైతిక పత్ర రాజీనామా చేసిండు. కనీసం బాధ్యత లేదు. రాజకీయ పక్షాలు రాజకీయం చేస్తున్నాయి, రాజకీయ పక్షాలు రాజకీయం కూడా గడియకుంటుంటాయా, రాజకీయ పక్షాలు రాజకీయమే చేస్తాము, పిల్లల కోసమే చేస్తాము, పిల్లల ప్రాణాలు కాపాడాలని చేస్తాము, పిల్లలను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీతో పాటు మీ అందరం కూడా పోరాట ఉద్యమంలో ముందుకొస్తున్నాం ముందున్నాం, అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ప్రతి చివరి అభ్యర్థి పిల్లలకు కూడా న్యాయమైనంత వరకు మీ అంటే మీ అందరం ఉంటాము, మీ అందరికి మీ అందరం విజ్ఞప్తి చేస్తున్నాం, ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం వందల వేల కోట్లు నిధులు కేటాయించిన నిర్వహించేటువంటి ఇది విద్యా సంస్థ, కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి కేసీఆర్ కుటుంబం పన్నటువంటి పన్నాగంలో వాళ్ళ లాలూచిలో ఈ గ్లోబల్ సంస్థ ముందుకు రావడంతో కట్టబెట్టి ఇలా పిల్లల యొక్క భవిష్యత్తు గొడ్డలు పెట్టుగా తయారైంది. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని చెప్పని 29 ఏప్రిల్ రోజున అందరం కలిసి వెళ్దాం, నిర్బంధిద్దాం, ఎట్టి పరిస్థితులలో న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టమని ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. ఇరవై తొమ్మిదో తేదీన ఇంటర్మీడియట్ బోర్డు ముందు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కళా సంఘాలు, కార్మిక సంఘాలు అన్ని కూడా కలుపుకొని ఏ బాధిత కుటుంబాలు అయితే ఉన్నాయో, ఇంటర్మీడియట్కు సంబంధించినటువంటి ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, విద్యార్థుల తండ్రులను కూడా ఆ కార్యక్రమానికి రమ్మని, ప్రభుత్వంకు నిద్రపోతున్నట్టు నటిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది, నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు కానీ ఇటువంటి ప్రభుత్వాన్ని తడ్డి లేపడానికి అందరూ కూడా ఐక్యమై ఇంటర్ బోర్డు ముందు వచ్చి ప్రొటెస్ట్కు భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా గవర్నర్ గారు కలిసినా,
ఇంటర్ బోర్డు ముందట విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ప్రొటెస్ట్ చేసిన ఈ ప్రభుత్వం నుంచి ఏదో కమిటీ తృప్తి జరిగి ఒక ముగ్గురు కమిటీతోటి 21వ తేదీ నాడు కమిటీ చేసినారు. జీవో నెంబర్ 41 తోటి 3 రోజుల నివేదిక ఇస్తానని 27వ తారీఖు కమిటీ నివేదిక లేదు. అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారు ఇంటర్మీడియట్ బోర్డు బాధ్యతలు చూసుకుంటారని చెప్పిన ప్రభుత్వం, ఆయన పోయిన సంవత్సరం కూడా జరిగినాయనేటువంటి నిర్లక్ష్యపూరితమైన జవాబు. జగదీశ్వర్ రెడ్డి మంత్రి, రాజకీయ పార్టీలు శాసనసభ్యుల సంఖ్య లేదు, లేకపోతే వీళ్ళు రాజకీయ పార్టీలు వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకోలేనలు ఈ సందర్భంగా మాట్లాడేటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యం గమనించాలని కోరుతా ఉన్నాం. ఇది ఒక ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన ఒక 12 లక్షల మంది సమస్య. స్వచ్ఛందంగా పత్రికలకు సంబంధించిన వాళ్ళు, రాజకీయ పార్టీలు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ వచ్చి ఇంటర్ బోర్డు ముందర ఉంటే మాకు పోలీసుల అధికారం ఉంది కదా అని మీరు ఏదైతే అధికారాన్ని చూపెట్టి అణిచివేయాలని చేస్తూ ఉన్నారో ఇది భయపడేటువంటి పరిస్థితి కాదు. మేము ఒకటే అడుగుతాం, ప్రతిదానికి చిన్న దగ్గుతే, కంట్లో నలకొస్తే, కొడుకుకు గ్రాడ్యుయేషన్ 5వ తరగతిలో ఇప్పించుకునే పైరవికారు అయితే, లేకపోతే ఇంకేదో జరిగినా ట్విట్టర్లో పాల్గొనే కేటీఆర్ ఎందుకు మౌనంగా, అసలు కనీసం ఇటువంటి సందర్భంగా ఎందుకు బయటికి వస్తలేడు? కారణం, 120 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి గ్లోబల్ సంస్థ నీ సిఫార్సు మేరకు జరిగింది. ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటారు, మేము అసలు మేమంటిగా చాలా తక్కువ మాట్లాడుతున్నాం కావచ్చు, కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి రాజయ్యను బర్త్రాఫ్ చేస్తే ఏడాది వరకు కారణం తెలియదు. జగదీశ్వర్ రెడ్డి గారి మీద ఆనాడు స్కాలర్షిప్ ఆరోపణ వచ్చిన, ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యమైన, కేటీఆర్ ప్రాబల్యంతో గ్లోబల్ సంస్థకు అధికారాలు అక్కడ ఉండబడేటువంటి అర్హతలున్నా లేకున్నా ఇచ్చినా, ఇందులో ఎవరిని కూడా బాధ్యతలు చేయకపోవడం, ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం, లేదా ప్రజా చైతన్యంలో ఉన్నటువంటి ఒక్క ఎమ్మెల్యే జీవత్సాల్లాగా బతుకుతున్నటువంటి ఎమ్మెల్యే ఎంపీలు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఇంత పెద్ద ఉద్యమము, ఇంత పెద్ద అన్యాయం జరిగి విద్యార్థుల లోకం అంతా రోడ్డున పడితే కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కడు కూడా ఇది తప్పు, ఇంటర్ బోర్డు మీద చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి కనీసం లేఖ రాసే ధైర్యం కూడా లేనటువంటి పరిస్థితులలో, ఇవాళ తెలుగుదేశం అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, కమ్యూనిస్ట్ అధికారంలో ఉన్నా, మా పార్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా గట్టి నిలదీసేవాళ్ళు, ఇందులో టీఆర్ఎస్లో ఉన్న శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ప్రజాస్వామ్యవాదులు లేరా? మీకు సంబంధించిన పిల్లలు, మీ నియోజకవర్గాల్లో పిల్లలు లేరా? మీకు బాధ్యత లేదా అనే మాట కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకే దయచేసి ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు చాలా కాలంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగా ఇంటర్మీడియట్ బోర్డులో గ్లోబల్ సంస్థ కప్పిపోయింది. రేపు ఎస్ఎస్సీ దగ్గర కూడా దెబ్బ కొడుతుంది. ఆల్రెడీ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు లేక, మెడ్ ఛార్జ్లు లేక, డిఎస్సీ నిర్వహించక, ప్రొఫెసర్స్ని అపాయింట్ చేయక, మొత్తంగా చంద్రశేఖరరావు ఫ్యూడల్ మైండ్ సెట్ తోటి ఒక నియంత యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో ఆ మైండ్ సెట్ను ప్రయోగించి ప్రజాస్వామ్యంలో ఏ విధంగానైతే రాజకీయ పార్టీలు ప్రశ్నించే గొంతుంటో దొరుకుంటుండో, సమాజంలో చదువుకున్న వాళ్ళు ఉంటే రేపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు కాబట్టి ఆ వ్యవస్థని నిర్వీర్యం చేయాలని ఉద్దేశపూర్వకంగా ఈ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తుందిగా భావిస్తూ ఇటువంటి దాన్ని ఎదుర్కోవడానికి తప్పకుండా రేపు 29 నాడు ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరికి రమ్మని, అదేవిధంగా అందరం కూడా విద్యార్థులకు ధైర్యం ఇస్తాను, మీ పక్షాన ప్రభుత్వంతో కొట్లాడతాం, ఎక్కడ కూడా అధైర్య పడకండి, ఆత్మహత్యకు శరణ్యం కాదు. పెద్దలు కోదండ రెడ్డి గారు ఒక పాటను కూడా తయారు చేస్తున్నారు, ఆ పాట కూడా మీ అందరూ కూడా ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా చనిపోయి సాధించేది ఏమి లేదు, పోరాటం సాధిద్దాం. ఒకప్పుడు విద్యార్థి సంఘ నాయకుడిగా అనేకమైనటువంటి విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళంగా దయచేసి మాజీ విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా ఇటువంటి అంశం లోపల రండి. ఏ పార్టీలున్నా, ఎక్కడున్నా, ఏ స్థాయిలో ఉన్నా 29 నాడు ఇంటర్మీడియట్ రమ్మని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాయి. ఇలా వాళ్ళు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏమైనా దశలు ఉండొచ్చు, ఆ విద్యార్థి సంఘాల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు విద్యార్థులకు ఉన్నటువంటి సంక్షోభంలో వాళ్ళకి మద్దతుగా నిలిచి ఆత్మహత్యలు చేసుకోకుండా తల్లిదండ్రులకు ధైర్యం ఇచ్చేదంగా, ఇంతకుముందు ఎల్లరమ్మన్న గారు చెప్పినట్టుగా తల్లిదండ్రులు దినసరి కూలీ చేసుకుని బతికేవాడు కూడా పిల్లలతో గడపాలి, పిల్లలతో పడుకొని ఏ మగాయిత్యం చేసుకోకుండా కాపాడుకునేటువంటి బాధ్యతలలో జరుగుతూ ఉన్నది. ఇంతటి దయనీయ స్థితిలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా శాసనసభ్యులు చేర్చుకోవాలన్నా, లోకల్ బాడీని కలుసుకోవాలన్నా, ఎవరిని కొనుక్కోవాలనేటువంటి ఆలోచన ఇంతకంటే
దౌర్భాగ్యం లేదు. ఇటువంటి పరిస్థితులలో మానవ హక్కుల సంఘానికి కేంద్రంలో పోయిన వాళ్ళు తీసుకున్నటువంటి దాన్ని కూడా నాలుగు వారాలు కాక రెండు తొందరలో ఈ ప్రభుత్వం మీద తగిన చర్యలు తీసుకోవడం ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మీడియా మిత్రులకు పేరు పేరున వందనం. రేపు సోమవారం నాడు 29 తారీఖు ఉదయం 10:30 గంటలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎదుట ధర్నా కార్యక్రమం అఖిలపక్షం తరఫున నిర్వహిస్తున్నాం. చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. 23 మంది దాకా పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా పెద్ద ఎత్తున కష్టపడి ఫీజులు కట్టి పిల్లలను చదివిస్తే మా జీవితమే కాదు వాళ్ళ జీవితంలో మార్పు వస్తుందని అందరూ కూడా ఆశించారు. కానీ ఎదిగిన కొడుకు ఇవాళ రాలిపోయి ఎదనిండా దుఃఖం నింపిన సందర్భం ఇవాళ. నిజానికి ఈ ఘటనలు ఎందుకు జరిగినాయంటే ఒక కంపెనీ ప్రయోజనాల కోసము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వ్యవహరించినటువంటి తీరు అందుకు కారణం. ఆది నుంచి అన్ని సంఘాలు హెచ్చరించినాయి. ఈ గ్లోబరీనా సంస్థ అడ్మిషన్లకు సంబంధించిన డాటా కంప్యూటర్లకు ఎక్కించి స్థిరీకరించి రోల్ కాల్స్ నామినల్ రోల్స్ తయారు చేసే దగ్గర విఫలమైంది. ఫీజు చెల్లింపులకు సంబంధించిన సమాచారం కూడా సరిగ్గా వాళ్ళు స్టోర్ చేయలేకపోతున్నారు, నిర్వహించలేకపోతున్నారు. చాలా చోట్ల ఎథిక్స్ పేపరు ఎన్విరాన్మెంట్ పేపర్ మార్కులు కానీ ఫిబ్రవరిలో జరిగినటువంటి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మార్కులు కానీ సరిగ్గా ఎంట్రీ కాలేకపోయినాయి అని హెచ్చరికలు చేశారు. ప్రిన్సిపల్లు అధ్యాపకులు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఫలితాల్లో అవకతవకలు తలెత్తే ప్రమాదం ఉంది, మీరు ఇప్పుడే జాగ్రత్త పడండి. ఇన్ని హెచ్చరికలు చేసిన తర్వాత కూడా బోర్డు మేల్కొనకపోతే సెక్రటరీకి చెప్పారు. చివరికి వాళ్ళు ఒక మాట ఏమన్నారంటే, ఏ తప్పులు తలెత్తినా దానికి మేము బాధ్యులం కాదు, మమ్ములను బాధ్యులు చేసి మాకు శిక్ష వేస్తామంటే మాత్రం అంగీకరించేది లేదు అని చివరాఖరికి వారు బోర్డు అధికారులకు తేల్చి చెప్పారు. ఇన్నింటినీ బేఖాతరు చేశారు. సెక్రటరీ గారికి తీసుకపోతే వారు పట్టించుకోలే, ఫెయిల్ అయితే మాత్రం పోయేదే ఉంది, డ్రైవర్లు కావచ్చు, షాపుల్లో పనిచేయొచ్చు అని ఉచిత సలహాలు ఇచ్చారే తప్ప కానీ ఇది ఎట్లా అండి, అన్యాయము మేము సహించమని ఒక మాట మాత్రం చెప్పి ధైర్యం కూడా ఇవ్వలేకపోయాను. ఎన్నికలు కానివ్వండి చూద్దామన్న ప్రభుత్వం కూడా చోద్యం చూస్తూ కూర్చుంది. మొత్తం ఎక్కడికక్కడ సంక్షోభం తలెత్తి పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే 5-6 రోజుల తర్వాత కానీ ముఖ్యమంత్రి గారు బయటికి రాలేదు. అప్పటికి కూడా ఉచితమైనటువంటి వాల్యుయేషన్ అన్నారు తప్ప మిగతా దేనిపైన సమగ్రమైన సమీక్ష లేనేలేదు. కనీసం కౌంటర్లు తెరిపించే విషయం మీద చర్యలు లేవు. ఇవాళ బోర్డు దగ్గరికి పోతే బ్యారికేడ్ లీవ్తలు నిలబడి అప్లికేషన్లు తీసుకోవాల్సిన దుస్థితి ఎందుకు రావాలండి? 60-20 కౌంటర్లు పెట్టి వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు సమాధానం చెప్తే తప్ప, సంఘాలు ఎవరైనా పోతే బాధ్యులకు సమాధానం ఇవ్వటం తప్ప, అప్లికేషన్ తీసుకుంటే తప్ప, అన్నింటినీ పోలీస్ శాఖ కప్పజెప్పి ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డును ఓ పోలీస్ స్టేషన్ లాగా మార్చి పారేశారు. ఇంత ఒత్తిడి ఇన్ని స్థాయిల్లో జరిగిన స్పందన కనబట్టం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, బోర్డు దగ్గరికి పోయిన పిల్లల్ని అరెస్ట్ చేసిండ్రు, ఆ పిల్లలతో పాటు వెళ్ళిన తల్లులను అరెస్ట్ చేసిండ్రు, కానీ న్యాయం మాత్రం ఇప్పటికీ ఇంకా ఎవరికీ చేరనే లేదు. ఇన్ని జరుగుతుండగా విలువైనటువంటి ప్రాణాలు ఆరిపోతుండగా మనం చూస్తూ ఉండలేమనే ఆలోచనతో ఇవాళ అఖిలపక్షంగా ఇవాళ తెలంగాణ సమాజము ఎదుర్కొంటున్నటువంటి ఈ సంక్షోభాన్ని రూపుమాపటానికి మేము ఈ ధర్నాకు పిలుపునిచ్చినాం. సోమవారం ఉదయం 10:30 గంటలకు మీరెవరైనా ఎక్కడున్నా అక్కడికి చేరుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. సమాజం మొత్తం మేల్కొని గట్టిగా ఒత్తిడి పెడితే తప్ప న్యాయం జరిగే పరిస్థితి మనకి ఇవాళ కనబడటం లేదు. ఇది మొదటిది ఆఖరిది అవుతుందనేది కూడా నమ్మకం లేదు. మీ అందరికీ తెలుసు టీఎస్పీఎస్సీలో ఎన్ని అవకతవకలు జరిగినాయో. పరీక్షల్లో ప్రకటించిన ఫలితాలు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ టీఆర్టీకి మనకు వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్ లేదు. పోలీస్ పరీక్షలు మా ఎత్తు సరిగ్గా కొలవలేదంటే మళ్ళా కొలిస్తే తప్ప, ఒక్కసారి 2 నిమిషాల పని.
వాళ్ళని తిప్పి తిప్పి ఇప్పటికీ కూడా పరీక్ష నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయినరు కానీ ఆ అవకాశాన్ని కోల్పోయినరు కానీ న్యాయం పొందలేకపోయింది. చాలా విచిత్రం ఏంటంటే అందులో కొందరు ఇప్పుడు కానిస్టేబుల్, అప్పుడు ఏ పొడుగు ఏ కొలతలు ఉన్నాయో ఇప్పుడు గవే కొలతలు ఉన్నాయి. కానిస్టేబుల్కి అర్హుడు ఎట్లయితాడు, ఎస్ఐకి అనర్హుడు ఎట్లయితాడు? సార్ నేను సెలెక్ట్ అయినంటే అది కూడా ఊడవిక్తను, గట్టిగా మాట్లాడితే నేను బెదిరింపులే తప్ప సమాధానం రాలేదు. ఎంసెట్ నిర్వహిస్తే లీకేజీలు, ఇప్పటికీ బాధ్యులు ఎవరో తేలదు, ఎవరికి శిక్ష పడదు. కాబట్టి ఇవన్నీ పిల్లల జీవితాలతో ఇట్లా చెలగాటమాడితే ఇది ఏం పద్ధతి? ఏ ఒక్క పరీక్ష మీరు జరపలేకపోతే ఎట్లానండి? ఏం గవర్నమెంట్ ఇది? ఎమ్మెల్యేల సంఖ్య అనేది ప్రభుత్వానికి బలం కాదండి, మీరు చేసేటువంటి పాలన మీ సామర్థ్యానికి సంకేతంగా ఉంటాయి. పాలన చేయలేనటువంటి సందర్భంలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నది. సరి అయిన పాలన సాధించుకోవాలి, పరీక్షలు సరిగ్గా జరపాలండి. అది పిల్లల జీవితంలో కీలకం. అది ఏ అబ్బాయి అమ్మాయి రోడ్ల మీదకి రారు, ఏ తల్లిదండ్రి రోడ్ల మీదకి రారు, పిల్లల చదువు దెబ్బతింటది. అటువంటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆవేదన పడుతున్నారంటే ఎట్లాంటి పరిస్థితికి మనం ఇవాళ సమాజాన్ని తీసుకొచ్చినాం? ఆవేదన భరితమైన ఈ సందర్భంలో మౌనం ఉండటానికి వీల్లేదు. మేము కూడా వెనుక నుంచి మేము మద్దతును ప్రకటించినాం, కానీ ఈ సమాజంలో ఒక కీలక పాత్ర పోషించవలసినటువంటి రాజకీయ పక్షాలుగా ఇవాళ మేము మా బాధ్యత నుంచి మేము దూరంగా ఉండలేం, ఉండకూడదు. ఉండటం నేరమవుతుంది కాబట్టి మేము ఇవాళ ఈ కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం. కొందరు అంటున్నారు మీ వెనకాలిందరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవ్వరు లేరండి. అయినా కానీ మేము పిలుపునిస్తాం, స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మాకు సమాజం పట్ల నిబద్ధత అనేది మాకు ఉండే ఎమ్మెల్యేలను బట్టి నిర్ణయం కాదు, సమాజంలో మేము నిర్ణయించుకున్నటువంటి పాత్రను బట్టి మాకున్న లక్ష్యాలను బట్టి నిర్ణయం అవుతుంది. మేము ఖచ్చితంగా ఈ కార్యక్రమం అనేది చేసే తీరుతామని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచున్నాం. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ఇది నాది అనుకొని, ఇది మనం అందరం చేస్తున్న కార్యక్రమం అనుకొని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. చాలామందితో మాట్లాడుతున్నాం, ఇప్పటికే మాజీ ఎంపీ వివేక్ గారితో మాట్లాడినాం. వివేక్ గారు దీనికి సంపూర్ణమైన మద్దతును ప్రకటించారు. వారు ఆ రోజు ఉన్నా లేకపోయినా వారి మొత్తం అనుచర గణమంతా పాల్గొంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వారు కూడా దీన్ని విజయవంతం చేయటానికి మా వంతు సహకారం ఉంటుందని వారి కార్యదర్శి ఎస్వి గారు మాకు తెలియజేశారు. అట్లా చాలా సంఘాల నుంచి మాకు ఇవాళ ఉదయం పొద్దున కొంతమందిని కలిస్తే చాలా కీలకమైన సందర్భం సార్ ఇది, ఇంత మంచి సమస్య మీద మీరు స్పందిస్తున్నారు, మేము కూడా తల్లిదండ్రుల తరఫున మేము కూడా వచ్చి పాల్గొంటాం దీంట్లో 50 మందిమని వాళ్ళు తెలియజేశారు. ఎక్కడికక్కడ ఈ రకమైన స్పందన అనేది మేము ఈ ప్రకటన చేసినప్పటి నుంచి మాకు కనబడతా ఉంది. మనమందరం పోదాం, ఇది ఒక ప్రక్షాళన కోసం, ఒక విద్యార్థి భవితవ్యాన్ని నిలబెట్టడం కోసం, ఒక సమాజ ఎదుగుదలకు మూలస్తంభంగా నిలవవలసినటువంటి విద్యార్థుల ప్రాణాలను కాపాడుకోవటానికి జరుగుతున్న ప్రయత్నంగా చూడండి, కలిసి రండి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మేము ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతాం. మిత్రులందరికీ నమస్కారాలు. నాకంటే ముందు మాట్లాడిన రమణ గారు, పొన్నం ప్రభాకర్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు అనేక అంశాలను ప్రస్తావన చేశారు. ప్రధానంగా కొట్లాడి తెచ్చుకున్నాం, పోట్లాడి తెచ్చుకున్నాం, అనేక మంది విద్యార్థి యువకుల బలిదానాల పునాదుల మీద తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థి యువకుల ముఖాలపైన రక్తం లేకుండా పోతున్నాం. తీవ్రమైన ఆవేదన అసంతృప్తులు వ్యక్తం చేస్తాం. ఏమిటి తెలంగాణ, ఎవరిది తెలంగాణ, ఎవరికి తెలంగాణ అనేటువంటి ఆవేదనలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ పరిపాలన చూస్తూ ఉంటే కేసీఆర్ పరిపాలన తీర్థలు ఎట్లా ఉన్నాయంటే ఆయన మొత్తం మోనోఫలి కావడానికి ఆలోచిస్తున్నాడు తప్ప ప్రజాస్వామ్య తెలంగాణ కాదు, ఇది గుత్తాధిపత్య తెలంగాణగా మారుస్తున్నాడు. అంటే ఆధిపత్యం గుత్తాధిపత్యం ప్రధానం అనే పద్ధతిలో పోతా ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం, మొన్న ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు లేదా పార్లమెంట్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఇప్పుడు మండల జిల్లా పరిషత్ ఎన్నికలు, అనేక చోట్ల బెదిరింపులు, ప్రాయింపులు, ప్రలోభాలు గురిపెట్టడం, అనేక మాయమాటలు చెప్పడం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. చూసాం నిజామాబాద్లో మరి పసుపు రైతులు కన్నెర చేసి, ఎర్రజొన్న రైతులు కన్నెర చేసి 175 మంది పాల్గొంటే కవితమ్మ ఓడిపోద్దని చెప్పి ఆఖరకు
మండప వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్ళి కూడా కేసీఆర్ మోకరిన పరిస్థితి అంటే ఎంత దిగజారినాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఈయన అభివృద్ధి చేస్తే అభివృద్ధి చూస్తే వస్తే వాళ్ళిచ్చే వాళ్ళు రావాలి, కానీ ఈయన పోయి వాళ్ళ దగ్గర బతిరాడంటే దీన్ని అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు పరిస్థితి చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉంది. ఓ రకంగా ఇట్లాంటి సంక్లిష్ట పరిస్థితి రాలేదు. మరి సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు జనార్దన్ రెడ్డి గారు లౌక్యం ఉన్నవాడు అనుకుంటాం, కానీ ఆయన కూడా ఎంత దూరం పోయినాడంటే అసలు ఇది కంటిన్యూ జరుగుతుందండి, ఇంటర్మీడియట్ బోర్డు అనేది కంటిన్యూ జరుగుతుందండి గత ఎప్పటి నుంచి. ఇప్పుడు ఇది కొత్త కాదు, ఇది ఏది ఈ ఏదైతుందో ఈ రివాల్యుయేషన్ లేకుంటే ఈ రికౌంటింగ్ అనేది కొత్త కాదు. అంటే మూల్యాంకనం చేయడం కానీ ఇది చేసి దరఖాస్తు పెట్టుకుంటారు చేస్తారు, ఇది ప్రాసెస్, కంటిన్యూ ప్రాసెస్. నేను అడుగుతూ ఉన్నాను, ఇంత దిగజారుతారా జనార్దన్ రెడ్డి గారు? ఏమిటి మీ పరిస్థితి? జీరో వచ్చిన అమ్మాయికి రమ్యకు 99 మార్క్ వచ్చిన తర్వాత సిగ్గుపడరా? గతంలో ఇట్లా జరిగిందా? ఇంత అధ్వానం జరిగిందా? ఎప్పుడైతే గ్లోబరీన్ కంపెనీకి దాని గతంలో కాకినాడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా అది ఆ సంస్థ బాధ్యత లేని సంస్థ, దానికి సరైనటువంటి టెక్నాలజీ లేని సంస్థ అని చెప్పేసి దాన్ని రద్దు చేసినారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. మళ్ళీ గ్లోబరీన్ సంస్థను ఎట్లా తీసుకొచ్చి పెట్టినారు, ఎవరు రికమెండ్ చేసినారు, ఎవరు దానికి బాధ్యత అప్పచెప్పినారు నేను ప్రశ్నిస్తున్నా. నంబర్ టూ, గ్లోబరీన్ సంస్థకు సంబంధించినటువంటి వారికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏందనేది ప్రశ్నిస్తున్నా. నెంబర్ టూ ఏంటంటే, ముఖ్యమంత్రి గారు 3-4 రోజుల తర్వాత అనేక మంది విద్యార్థిని విద్యార్థులు అంటే విద్యార్థుల బలిదానాలు అంటే సజీవదానం ఆత్మహత్య చేసుకుంటుంటే ఆయన ఫామ్ హౌజ్లో వండి వచ్చి ఏం చేసినాడు, మేము రీవాలిడేషను రీకౌంటింగ్ ఫ్రీగా చేస్తాం ఒక మాట చెప్పినాడు. గ్లోబరీని సంస్థదే బాధ్యత, దాని మీద చర్య తీసుకుంటామని ఒక మాట కూడా లేదంటే గ్లోబరీని సంస్థను కేసీఆర్ వెనుకేసుకొస్తున్నాడు, ఆ యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తుంది గవర్నమెంట్ అని చెప్పదలుచుకున్నాను. ఇది చాలా అన్యాయం అని నేను నిలదీస్తున్నాను. ఇంకోవైపు నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను, అసలు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఎన్ని సంవత్సరాలు చూడండి, ఆ సెక్రటరీగా బోర్డు సెక్రటరీగా ఎన్ని సంవత్సరాలు, 5 ఏళ్ళ 10 ఏళ్ళ ఎప్పటి నుంచి ఉంటున్నాడు? అంటే అన్ని సంవత్సరాలు ఉండడానికి గుత్తాధిపత్యం అని ఉందా ఆయనకి? మరి కేసీఆర్ కూడా పదవి కొరకు అంటే ముఖ్యమంత్రి పదవి గవర్నమెంట్ గుత్తాధిపత్యం ఉండాలనుకుంటా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా అట్లాగే కొనసాగిస్తున్నాడా అని ప్రశ్నిస్తున్నాను. నేను అడుగుతున్నా, ఆడ ఓఎస్డీలు ఆడ ఉద్యోగులు ఎంత కాలం నుంచి ఉంటుందో చెప్పండి. 10 ఏళ్ళ నుంచి ఇలా బోర్డులో పనిచేస్తూ ఉంటే వాళ్ళు కార్పొరేట్ సంస్థలతోటి అంటే కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్ముక్కై వాళ్ళ కార్పొరేట్ సంస్థలో చదివేటువంటి పిల్లలకు ఎక్కువ మార్కులు ఇస్తూ ఉంటే, వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మూల్యాంకనం చేస్తూ ఉంటే మీ కన్ను లేవని నేను ప్రశ్నిస్తున్నా. అసలు తెలంగాణ గవర్నమెంట్కి ఓషిందని అడుగుతున్నా, తెలంగాణ గవర్నమెంట్ సోయిందని అడుగుతున్నా, ఉంటే ఏం చేసిందని ప్రశ్నిస్తున్నా. నిజంగానే మీకు సోయి ఉంటే ఒకసారి పరిశీలించండి. ఇప్పుడు కూడా మేము ప్రశ్నిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, మీరు రేపు చెప్పండి బోర్డు సెక్రటరీ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడు, అందులో ఉండే ఉద్యోగులు 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళు పనిచేస్తే అక్కడే ఉంటారా మీరు? మీకు పరిపాలన బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు కదా, రెవెన్యూ బోర్డులో రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా అవినీతిమయం అంటున్నారే, అన్ని డిపార్ట్మెంట్ అవినీతి లేదా? మరి అలాగే ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా ఉంటే ఇప్పుడు విద్యాశాఖ ఏమైపోయినట్టు, ఇప్పుడు ఇవాళ విద్యాశాఖలో ఏం జరుగుతుంది ఇవాళ? ఇప్పుడు మీకు విద్య పట్ల ఏమైనా పట్టింపు ఉందా? ఇంతమంది చనిపోతే విద్యార్థి శవాల ఒక కుటుంబాన్ని మీరు పరామర్శించారా? అంటే విద్యార్థులు చచ్చిపోతే పరామర్శించారా? మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కానవైతే లేదా, మానవత్వం లేదా? ఉంటే ఎందుకు పరామర్శించలేదు ప్రశ్నిస్తా ఉన్నాను. మీ నిజంగా అంటే మీ పిల్లలైతే మీరు ఊరుకుంటారా? అందుకనే అంటే ఈ అందరి సమాజం, మనం ప్రభుత్వం అంటే మన ఒక తండ్రి లాంటి వాడు కదా కేసీఆర్, ఓదార్పు ఉండదా? చచ్చిపోయిన విద్యార్థులకు తప్పనిసరిగా ఓ ఎగ్జోస్ ఇస్తా, 25 లక్షలు ఎగ్జోస్ ఇస్తా, ఉద్యోగాలు ఇస్తా, వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తా, పాపం ఎదిగిన కొడుకు పోయిండు, ఎదిగిన బిడ్డ పోయింది, వాళ్ళ కుటుంబం బజార్పాలైంది, మరి ఇవాళ శోక తప్ప హృదయంతో వాళ్ళ ఆవేదనలు ఉన్నారనే కనీసం మానవత్వం లేదే? ఎవరి కొరకు పని ఆత్మహత్య చేసుకున్నారు వీళ్ళు? జగ్తాలే వెళ్ళొచ్చి రమణ గారు అక్కడ చూసి వచ్చినారు కుటుంబాన్ని. ఇంకా అనేక కుటుంబాలు ఇక్కడ 21 కుటుంబాలు ఇవాళ ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ ఆ కుటుంబాలు తెలంగాణ ప్రజలు కాదా? అంటే టీఆర్ఎస్ వాళ్ళు అయితేనే పోతారా మీరు? అంటే ప్రజలైతే పోరా అని ప్రశ్నిస్తున్నాం.
అందుకనే ఇప్పటికైనా నేను అడుగుతున్నా, ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి. మీరు చెప్పకపోతే ప్రజలు ఇప్పటికే విద్యార్థులు యువకులు నేను సంతోషపడతా ఉన్నాను. నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి అభినందనలు ఇస్తా ఉన్నాను, ఎందుకంటే ఆయన మంచి రోల్ ప్లే చేశాడు. ఇలా కుటుంబాలను కూడా చనిపోయిన విద్యార్థి కుటుంబాలను, విద్యార్థుల కుటుంబాలను కూడా వారు మరి తీసుకొచ్చి మరి వాళ్ళకి ఆత్మ వాళ్ళ ధైర్యం చెప్తూ ఉన్నాడు. ఇతర ప్రతిపక్ష పార్టీ ధైర్యం చెప్తున్నారు. మేము చెప్తా ఉన్నాం, మేము తప్పనిసరిగా ఆ కుటుంబాలను పరామర్శిస్తాం. అవసరం అనుకుంటే ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి బాధ్యులతో ఒక సంఘం పెడతాం. ఆ బాధ్యుల సంఘం ద్వారా అవసరం జోలు బట్టి వసూలు చేసైనా ఈ గవర్నమెంట్ కనుక ఇకపోతే మేమైనా వసూలు చేసి వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి ఆదుకుంటాం. మానవత్వం ఉంది మాకని చెప్పదలుచుకున్నాం. మాకేమి లేకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, కానీ హృదయం ఉన్నది, నిండు హృదయం ఉందని చెప్పదలుచుకున్నాం. అందుకనే ఈ రోజున మేము చెప్తా ఉన్నాం, కేసీఆర్ కళ్ళు తెరువు, ఇప్పటికైనా మీరు వాస్తవాలు గ్రహించు. లేని పక్షంలో మేము మాత్రం తప్పనిసరిగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొరకు తెలంగాణ కావాలని ఎట్లా కొట్లాడినామో అప్పుడు కూడా సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వ వైఫల్యాలను లేకుంటే ఈ విద్యార్థులు బలిదానాలు ఇంకా తెలంగాణ తెచ్చుకున్నాక కూడా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవాలా? సిగ్గుపడేది లేదా? ఉమ్మడి రాష్ట్రం ఆంధ్ర వలస ప్రాంతాలు అన్యాయం చేసినా చెప్తే నీ ఏం చేస్తున్నావు అని ప్రశ్నిస్తావు? లేకపోతే ఎల్లుండి 29 నాడు ఇంటర్మీడియట్ బోర్డుకు మొత్తం ముట్టడికి, ఇంటర్మీడియట్ ముట్టడికి చలో ఇంటర్మీడియట్ బోర్డు దానికి ఇంత ఇంటర్మీడియట్ బోర్డు చలో ధర్నాకి ఈ ఆల్ పార్టీస్ వైపు పిలిపిస్తా ఉన్నాం. ఆల్ పార్టీస్ అంటే ఇవాళ అన్ని సామాజిక ఉద్యమ సంఘాలు వాళ్ళందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం. ఇవాళ ఏమాత్రం మానవత్వం స్పృహ ఉన్నటువంటి అందరం కూడా కలిసి ఆ ఇంటర్మీడియట్లో జరిగినటువంటి అవినీతి నీళ్ళలు ఆ కుంభకోణాలు వాటి బద్దలు కొడదాం, బహిర్గతం చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపిస్తాం, బాధ్యతను గుర్తింపజేస్తాం, ఖబర్దారాన్ని హెచ్చరిక చేస్తాం. అందుకనే కలిసి రమ్మని, కదిలి రమ్మని అందరికీ ఆహ్వానిస్తా ఉన్నాం, పిలిపిస్తున్నాం, మీ అందరికీ అభినందన తెలుపుతా ఉన్నాం. ఇంతవరకు ఆత్మహత్యలు పాల్పడ్డ కుటుంబాలను మేము కలవాలని నిర్ణయించుకున్నాం, కొందరు ఆల్రెడీ కలిసి ఉన్నాం. రేపు అనామిక అని చెప్పని అమ్మాయి ఈసేల్ దగ్గర ఉంటుంది, కవాడగుడుల నాగేంద్ర, రెండు ఇద్దరు నాగేంద్ర అనామిక రెండు కుటుంబాలు రేపు ఇక్కడ స్థానికంగా కలుస్తాం. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా శ్రేణులందరూ కూడా అన్ని కుటుంబాలను కలిసి వాళ్ళకు ధైర్యం చెప్పి వాళ్లకు ఈ ప్రభుత్వ పరంగా న్యాయం చేసినంత వరకు వదిలిపెట్టమని చెప్పి నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ ఎవరు అంటే మనకు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ఉన్నది. ఒక రాజకీయ పార్టీలుగా, బాధ్యులుగా, బాధిత వ్యక్తులుగా మేమందరం కూడా కలిసికట్టుగా వెళ్తున్నాం. ఈ టీంకి వెళ్ళిన తర్వాత ఈ కేసీఆర్ చేసేటువంటి నిర్బంధ పోలీస్ వ్యవస్థను ఛేదించే శక్తి మా అందరికీ ఉన్నది. తప్పకుండా అక్కడికి వెళ్దాం, ఆడ ఉన్నటువంటి అధికారం నిలదీస్తాం, ఈ పిల్లలకు న్యాయం చేసేంత వరకు వాళ్ళు వినంటుంటాం. థ్యాంక్ యూ. దీంట్లో బాధ్యత విధమైనటువంటి అడ్వకేట్స్, జర్నలిస్టులు మీ అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం, ఎందుకంటే అందరూ భాగస్వాములు కావాలా? అందుకనే అదే మనం అందరం పోదాం, అందరి నుంచే అందరినీ ఉండనీయకపోతే ఆ సంగతి చూద్దాం తర్వాత. దాని అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వాళ్ళు అట్లే చేసినారు, వాళ్ళు ఉన్నారా? కేసీఆర్ ఉంటాడా? కాబట్టి తప్పనిసరిగా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.